శివార్త మీ వార్త. అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి గౌరవ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి సోమవారం తమ్మలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర, ఏపీకి జగనే సీఎంగా ఎందుకు ఉండాలి అనే అంశంపై ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండలాల నాయకులు, కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం కన్వీనర్ ఇరగమరెడ్డి సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఆల్రెడీ మనం చేసేస్తాం అంటున్నారు. చేసింది ఏం కాదు, ఆ చేసిన దాన్ని ఏ డిపార్ట్మెంట్ ఏం చేసినాము, ఏమేమి ఉన్నాయని అవి కూడా ఒకసారి మనం తీసుకొని అవన్నీ మనం పోయే లోపల కంప్లీట్ చేస్తామా లేదా, చేయలేకపోతే ఎప్పుడు చేస్తామో చెప్పే అవకాశం కూడా మళ్ళీ జగన్మోహన్ గారు మనకి ఇచ్చినారు. అవన్నీ కూడా మన దగ్గర ప్రతి ఒక్క అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి కూడా మేము తిరిగినప్పుడు అన్నీ తీసుకోవడానికి ఎందుకు తిరిగి చేసినవి అవన్నీ కూడా నేను లేనప్పుడు పీడిఎంలో అక్కడ కొన్ని రోజులు తిరిగినా కానీ ఇప్పుడు నేను మన పనులపై నేను రాలేదు. అట్లే 20వ తారీఖు కింద ఆంజనేయ స్వామి, వినాయక స్వామి, ఎన్నికమల్ల తల్లి, గౌరవ తల్లి ఆ నాలుగులు కూడా మళ్ళా లోపల కంప్లీట్ చేయాలని అడిగినాడు కాంట్రాక్టర్ మన శ్రీధర్ రెడ్డి గారు చేస్తానన్నాను నేను. అయితే అదే నేను అనుకునే అనుకుంటానేది ఏం లేదు, ఆ భగవంతుని శక్తి ఆయన ఖచ్చితంగా చేర్చుకుంటాడు, నాకు ఏం అవసరం లేదు, ఆయన అనుకునేది సాధిస్తాడు. చాలా పెద్ద గొప్ప పుణ్యం చేస్తాం కదా, అట్లనే కమ్యూనిటీ హాల్ మైనారిటీకి ఇవ్వాలని అలా నేను ఎంపీ మనసులో అడిగినాను. స్థలం కూడా ఎక్కడ చూసుకొని దానికి కూడా జరుగుతూ ఉంది. అట్లే కోసరపల్లిలో కాపుకొని వాళ్ళకి దానికి కూడా 20 లక్షల దాకా నేను పరిస్థితులు పెట్టినాను. అది మసీదు పక్కన కాపుకొని వాళ్ళు డ్రైనేజ్ రెండు అవసరం అని చెప్పి అట్లా ఒకటి ఒకటి చూసి ఉన్నప్పుడల్లా నేను ఇది ఎట్లా చేసుకోవాలి, ఎక్కడ తెచ్చుకోవాలని ఆలోచనతో నేను చేస్తా ఉన్నా. చేసేదానికి కూడా మార్గదర్శకం కానీ నాకు మా మొత్తం చెప్పేది కానీ కష్టపడి చూపించేది కానీ అందరూ మీరే అనేది మా నేను కానీ మా కుటుంబం కానీ ఎప్పుడు కూడా మర్చిపోము. ఎప్పుడు కూడా నేను ఇక్కడికి ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు కొద్ది గర్వంగా ఉన్న టర్వం లేదు కోపం అడిగితే కానీ ఇక్కడికి వచ్చినాక ఎమ్మెల్యే అయినాక మీకన్నా కూడా మీ అన్నదమ్ముడికి ఎట్లుంటాడో అంతకన్నా కూడా అడిగి మనిగి మీతో ఉన్నాను. ఎందుకంటే అవకాశం ఇచ్చినారు, నేను ఎవరో తెలుసు, అన్న పేరు తెలుసు, మీకు మిథున్ రెడ్డి తెలుసు. నేను వచ్చినాక మనం ఇంత మెజారిటీ తెస్తామని కూడా ఎవరు అనుకోలేదు. అంత పెద్ద మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఈరోజు తమ్మలపల్లి డెవలప్ చేసుకున్నామంటే నిజంగా అది ఆ రోజు అంత మెజారిటీ ఇచ్చినా కాబట్టి ఆయన కూడా అర్థం చెప్పుకుండా మనం చేస్తాను. మీరందరూ సమాసంగా చెప్పాలంటే నేను 59 లక్షలతో ఒక ఎకరా కొంటే ఈరోజు 4 కోట్ల రూపాయలు ఎకరా వేస్తామంటే నేను దానికి అంతకంటే నేను ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఈరోజు తప్పలపల్లి ఎక్కడదంటే మదనపల్లి లేదు, ఎక్కడ లేదు తప్పలపల్లి. తప్పలపల్లి ఒకప్పుడు చరిత్ర, ఈరోజు మళ్ళీ తిరగ నాశనం. మీరు అందరూ కలిసి మనం అందరం కలిసి నాశనం అంటే చాలా గొప్ప విశేషం. దాంట్లో ఈ పక్కన 110 లక్షలు 10 లక్షలు అవుతుందంటే అదే జగాలో బీదలకు కూడా ఇల్లు చూడడంలో కూడా ఇచ్చినాం. దాంట్లో కొన్ని పొరపాట్లు కూడా జరిగినాయి, తప్పులు చేసినారు. అట్లనే ఒకసారిగా వాళ్ళ మీద కూడా మనము చేయాలనే ఆలోచన వచ్చినా కూడా మనసులో పింకోని కప్పుకొని, ఎందుకంటే డెవలప్మెంట్ అయితే ఉంది అయ్యేటప్పుడు మనం ఎందుకు వాళ్ళు డిస్టర్బ్ చేయడం, చేసే వాళ్ళు తప్పు చేసే వాళ్ళు ఇంట్లో 9 ఇంట్లో 5 మంది ఉంటే 5 మంది ఒకటి ఉంటారు కదా ఊరి తప్పు చేస్తూ ఉంటారు. ఇవి కూడా మీకు అన్ని తెలిసినవే. మంచి కాలనీస్ రెండు ఎంత నీట్గా చేపిస్తా ఉంటామో అంత నీట్గా కరెంట్ కానీ నీళ్లు కానీ శాండ్ కానీ ప్రతిదీ కూడా ఎవరు చేస్తానంటే జగన్మోహన్ ఎందుకు చేస్తారంటే ఆ రోజు నాకు అంత పెద్ద మెజారిటీ ఇచ్చినారు నాకు తమ్మలపల్లిలో. నాకని కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు నాకు ఇస్తే కూడా నాకు ఇచ్చింది కాదు జగన్మోహన్ రెడ్డి గారు చూసే ఓట్లు వేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన అట్లే చూస్తున్నారు. ఇవన్నీ కాదు, ఏదేమైనా రోజు మనం చూస్తాడా పోతాడా మన సొంత ఇల్లు నేను సొంత ఇల్లే కాబట్టి నేను ఉన్నా. నేను ముందు మెజారిటీ కాకుండా మీరు పెంచాలి. చాలా నేను కానీ మిథునెడ్డి కానీ అన్న కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడే కానీ మైండ్ కానీ మాట అనేది మా తమ్మలకు నియోజకవర్గంలో మల్లాయకొండ కానీ సాధుకొండ కానీ బంగారుకొండ కానీ ఏదైనా కానీ అడుగు పెట్టేదానికి ఏలు పెట్టేదానికి లేదని ఒక
దీంతో చెప్పినామో అదే కంట్రవర్సీ జరుగుతుంది. ఎప్పుడే కానీ ఇప్పుడు కానీ మనం మనం కాదు మన పిల్లల చరిత్రలో కానీ వాళ్ళ పిల్లల చరిత్రలో కానీ దాని జోలికి పోయే ఇది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు దానికి కూడా ఒక జీవో పెట్టేస్తానని పెడతానని అనుకుంటున్నాడు. కాబట్టి అది కూడా వచ్చే అవకాశం లేదు. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలా. ఇంకా పైన ఇటువంటి ప్రాజెక్టు అయిపోయిందంటే సస్యశ్యామలంగా ఫస్ట్ మన మండలం తర్వాత పెద్ద మండలంకి వస్తుంది. అట్లే పురుగులకోట నుంచి బీపత్కోట కానీ దగ్గర బోర్లో నీళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. నేను మనం చెప్పేది కాదు, 2.22 TMC అంటే పెద్ద సముద్రం. మనమందరం రైతులమే. అంత పెద్ద ప్రాజెక్టు ఈరోజు మనకు ఆయన ఇచ్చినాడంటే అది కూడా ఆ రోజు మీరు ఇచ్చిన మెజారిటీని చూసి మనం చేయాల్సిందే. కులవంతులు తగ్గిపోయిన పనులేదు ఎక్కడ. మీరు నిజంగానే కులవంతులు లేదు, కుటుంబంలో లేదు, ఎక్కడ లేదు. ఒకే కుటుంబంతో మనం చూసినాం ఏముంది డెవలప్మెంట్. మనం అందరం చూసినాం కదా, మీరు వచ్చిన ఎలక్షన్కి ఏముంది అక్కడ ఏం లేదు. ఈరోజు రాష్ట్రంలో లేనంత అభివృద్ధి తప్పలపల్లికి ఎందుకు ఇస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే తప్పలపల్లి ఎక్కడుందో కూడా తెలియని స్టేజ్లో మనం ఉన్నాం. ఈరోజు మనం ఎక్కడ మనకి ఇక్కడ కాకపోయినా హైదరాబాద్ ఏ కోసం ఇచ్చినా రాజకీయం చేసి ఆడ ఒక క్యాండిడేట్ పెట్టి వెళ్ళంటే తమలపల్లిలో వస్తా ఉన్నారంటే ఖచ్చితంగా భయం అనేది వాళ్ళు చేయగలుగుతారు, చేసుకోగలుగుతారనే ఒక ధైర్యాన్ని మీ చేతుల మీద నేను నడిపించినా కానీ ఆ ధైర్యంతో మనం ప్రతి చోట మనం అన్ని చోట్ల కూడా చాలా బాగా చేసుకొని వచ్చిన అవి కూడా ఆయన మనసులో ఉంటాయి. అంటే వాడు వదిలేసి సేద్యాలు వదిలి అగ్ని వదిలి ఇంటిపోయి 15 రోజులు 20 రోజులు 30 రోజులు ఇంత బాగా పనిచేస్తాడరా, ఇంత ఇంత మన పార్టీ పైన అడా అనేది అది కూడా మనకు